రైతులకు రైతు వేదికలు దేవాలయాలని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని పలు గ్రామాల్లో నిర్మించిన రైతు వేదికలను ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డిలు కలిసి ప్రారంభించారు. నూతన సాంకేతిక పద్ధతిలో రైతులు వ్యవసాయం చేయడం కోసం, రైతులను సంఘటితం చేయడం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు వేదికలను తలపెట్టారన్నారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా రైతుల కోసం రైతు వేదికలు లేవన్నారు. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల పక్షపాతి కాబట్టి రైతుల కోసం తెలంగాణ రాష్ట్రంలో రైతు వేదికలు నిర్మించారన్నారు ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి. వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు రైతు పక్షపాతి కాబట్టి, రైతుల కష్టాలు తెలుసు కాబట్టి గతంలో ఉన్న సమస్యలను తొలగించాలనే ఉద్దేశం కొద్దీ గౌరవ ముఖ్యమంత్రి గారు ముందు రైతులందరూ దృష్టి పెట్టి వాళ్ళకి ఏదైతే కరెంటు సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నారో ఆ కరెంటు సమస్యను పూర్తిగా శాశ్వత పరిష్కారం ఇచ్చి ఈరోజు రైతులకు 24 గంటల కరెంటును బాయిల కాడ ఉచితంగా ఇస్తా ఉన్న ప్రభుత్వము మన కేసీఆర్ గారి ప్రభుత్వం. అదేవిధంగా రైతు బంధు ఇస్తా ఉన్నారు, పెట్టుబడి కోసం అప్పుల పాలు కావద్దు, ఎకరానికి 5000 రూపాయలు నేనే ఇస్తా అని చెప్పేసి గతంలో ఏ ప్రభుత్వం చేయనటువంటి కార్యక్రమాన్ని చేసింది మన ముఖ్యమంత్రి గారి. ఎకరానికి 5000 చొప్పున 2 పంటలకు గాను 10000 రూపాయలు మన ముఖ్యమంత్రి గారు రైతు ఖాతాల్లో జమ చేస్తా ఉన్నారు. రైతు బీమా పెట్టిండు, రైతు చనిపోతే గతంలో ఎవరు పట్టించుకోకపోయేటోళ్ళు. అట్లాంటిది రైతు చనిపోతే ఆ కుటుంబము వీధి పాలు కాకూడదు, ఆ కుటుంబానికి 5 లక్షల రూపాయలు నేనే ఇన్సూరెన్స్ చేస్తాని ప్రతి రైతు తల మీద ఇన్సూరెన్స్ చేసింది మన గౌరవ ముఖ్యమంత్రి గారే. మరి ఇన్ని వేసినప్పుడు నీళ్లను కూడా ఇవ్వాలని చెప్పి కాళేశ్వరం ప్రాజెక్టును కట్టి ప్రాజెక్టులను కూడా కట్టడం మొదలు పెట్టడం జరిగింది. అది 3 సంవత్సరాల్లోనే అది కంప్లీట్ అయిపోయింది. త్వరలోనే నీళ్లను కూడా నీళ్లు రాని ప్రదేశాలకు మనం నీళ్లు ఇవ్వబోతా ఉన్నాం. అంతేకాకుండా సింగూరు అసలు కట్టినప్పటి నుండి హైదరాబాద్ నగరానికి నీళ్లు తాగించడానికి ఉపయోగపడ్డది తప్ప మన ప్రాంతానికి ఉపయోగపడలేదు. ప్రతిసారి గణపురంకి నీళ్లు కావాలంటే జీపులు కట్టుకుని మంత్రుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉందే. దాన్ని మరి బంద్ చేసి సింగూరును మొత్తం మెదక్ జిల్లాకి అంకితం చేసి గణపురం ఆనకట్టుకు మనం ఎవరం అడగకపోయినా సరే ఇన్ని టీఎంసీల నీటిని గణపురం ఆనకట్టకు ఇవ్వాల్సిందే అనే ఒక గతంలో జీవం ఉన్న దాని ప్రకారం కంటే ఎక్కువనే మనం నీళ్లను రైతులకు ఈరోజు అందిస్తా ఉన్నాం. అంటే గౌరవ ముఖ్యమంత్రి గారికి రైతుల కష్టాలు తెలుసు కాబట్టి ఈ విధానాన్ని అవలంబిస్తా ఉన్నారు. రేపు కూడా రైతులు సంఘటితం కావాలి, రైతులకు సంఘం కావాలి, రైతులు ఐక్యంగా ఉండాలి, రైతులు విడిపోవద్దు, రైతులకు గిట్టుబాటు ధర రావాలంటే ఈ వేదికల ద్వారా సంఘటితం చేసి అందరు ఏకతాటి మీదకి వచ్చి గిట్టుబాటు ధర సాధించుకునేంత వరకు ఈ పోరాడాలి అనే ఉద్దేశం కొద్దే మరి మన ముఖ్యమంత్రి గారు ఈ ఐక్య వేదికలను తయారు చేయడం జరిగింది. ఈ రైతు ఐక్య వేదిక ద్వారా మనం రైతులందరూ కూర్చోవాలి, మాట్లాడుకోవాలి, ఏ పంట ఎంత గిట్టుబాటు, ఏ పంట వేస్తే ఎంత బాగుంటుంది, అందరూ ఒకే రకమైన పంట కాకుండా ఏ పంటకైతే డిమాండ్ ఉంటుందో ఆ పంటలు వేసే విధంగా ఈ వేదిక ద్వారా మాట్లాడుకోవచ్చు, అధికారులతో సమన్వయం చేసుకోవచ్చు. ఆ ఉద్దేశం కొద్దే గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఈ రైతు వేదికలను పెట్టడం జరిగింది. మరి పెట్టిన ముఖ్యమంత్రి గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా రేపు రాబోయే కాలంలో రైతులకు మంచి జరగడం కోసమే ఈ రైతు వేదికలు ఉపయోగపడతాయి. అదేవిధంగా రుణమాఫీ కూడా మన 25,000 రుణమాఫీని చేసినాం. కరోనా రావడం వల్ల 1 సంవత్సరం పాటు మాత్రం చాలా ఇబ్బంది వచ్చింది, ఆర్థిక ఆదాయం తగ్గింది, రాష్ట్రానికి ఇబ్బంది వచ్చింది. డెఫినెట్ గా రేపు రాబోయే కాలంలో మనం ఇచ్చిన మాట ప్రకారం 50,000 రూపాయలను కూడా మళ్ళీ నెక్స్ట్ విడత రుణమాఫీ ఇస్తాం. రాబోయే కాలంలో ఎవరి సొంత జాగాలలో వాళ్ళకి ఇల్లు కట్టేయాలని ముఖ్యమంత్రి గారి ఆలోచన. మార్చి తర్వాత తప్పకుండా గ్రామాలల్లో ఇల్లు కట్టించే ప్రోగ్రాంలు కూడా ముఖ్యమంత్రి గారు శ్రీకారం చుట్టబోతా ఉన్నారు. కరోనాతోనే కొద్దిగా ఇబ్బంది వచ్చింది, రాబోయే కాలంలో తప్పకుండా ఏ మాట అయితే ప్రజలకు హామీ ఇచ్చినా ఆ మాట నెరవేర్చుకుంటారు. ఈ రైతు వేదికలు కట్టి రైతులందరినీ సంఘటితం చేయాలని ఆలోచన. వ్యవసాయం చేయాలి, రైతులను మరి అందరికి కూడా పంట ఏ విధంగా పండించాలి, రైతులకు నాణ్యమైన పంట పండించి వాళ్ళకి అన్ని విధాల టెక్నాలజీ అందించాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు రైతు వేదికల ద్వారా సాధ్యమవుతుందని చెప్పి గ్రహించిన మరి ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో మరి మొట్టమొదటిసారి ఈ విధమైన రైతు వేదికల ద్వారా ఉపయోగపడుతుందని చెప్పి ఆలోచించి ఈరోజు రైతు వేదికలు నిర్మించుకోవడానికి మరి పూనుకున్నాము. మరి దాంట్లో భాగంగా ఇవాళ మెదక్ నియోజకవర్గంలో మరి మా మెదక్ శాసనసభ్యురాలు పద్మా దేవేందర్ రెడ్డి గారి ఆధ్వర్యాన మరి అదేవిధంగా మా రైతు వేదిక కన్వీనర్లు మరి మా మండల్ పార్టీ ప్రెసిడెంట్ గారు మరి ఎంపీపీ గారు, ఎంపీటీసీ గారు, గ్రామ సర్పంచ్, రైతు వేదికకు సంబంధించిన
मरी वाल अद्यक्ष वाल कार्यवर्ग सभ्यु वाली ग्राम सर्पंच पेर पेर नायक नमस्कार जब मैं मेदक निजकवर्गे एनो संवसाल मरी मेदक मरी रैत पटल पड़े प्राप्त दी गुर्तुना मन रोजु रईत वेद द्वारा प्रांत रू मरी समय में ये पट वाले ये पट वी एक् मार्केंग एक् धर वस्तु इवन मन इप्डवरकू चपले मरी रईत वेद द्वारा मन नेकोसारी रेलकोस पदहे नोस रूसोनी मैं ये पट पा पट पं पटन ये राष्ट्र नमते मन लाभदायक उतना ये फर्टर वेदा मैं हिंसमारक मंदलेम इवीं कुर्चे विचारुनी पद्धति नूत पद्धति पवाली रईत वेद दाखी मैं कीलकम स्थान मंत्र देवालय रैत देवालय ऐसी काबटी दी पूर्ति स्थाई में रैतल उपयोगुनी मंत्री लाभाल लाभसा व्यवसाय से मैं मुख्यमंत्री गार मी वेद जी भारत देश राष्ट्र इलां पद्धति इलां रईत वेद इकड़ा ले मन तेलंगा राष्ट्र में उम्मीदन मन निजें गर्वकारण मैं दी पूर्ति स्थाई में रैतल दी उपयोगुनी दीन द्वारा भविष्य में मंत्री पटल पड़ी मंत्री पं पट धाया सेक राष्ट्र दिन सेल्ते अम्मते मन मत धर वस्तु दिन लाभदायक एट्लावाले इतना बैंक वाले एट जमचे इवन दीन द्वारा मन आलोचान मैं वेद दी निर्मित मैं गौरव मुख्यमंत्री गारी एमएलए पद्मा देवेंदर रेड्डी गारी रईत समन्वय कमी सभ्युंदर।